అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ దిద్దుబాటు రచయిత పులిపాక కనకదుర్గ గారు ఇక కథలోకి వెళితే కాలం ఘనీభవించినట్టుగా అనిపించింది సిరిచందనకు రాత్రి పదకొండు అయినట్టుగా గడియారం నిర్విరామంగా పదకొండు గంటలు కొట్టింది ఎనిమిది అయినప్పటి నుంచి భర్త కోసం ఎదురు చూస్తూనే ఉంది క్షణం ఒక యుగంలా గడిచింది కానీ విష్ణు జాడలేదు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దం భయంకరంగా తోచి విష్ణుకు ఫోన్ చేద్దాం అనుకుని అంతలోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది ఏమ్మా అబ్బాయి ఇంకా రాలేదా ఉలిక్కిపడి వెనక్కు చూసింది సిరి అత్తగారు మీరా తొట్టుపాటుతో నిలబడింది వచ్చి నాలుగు రోజులయ్యింది నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను ఏ రోజు పదకొండు దాటందే ఇంటికి రావటం లేదు ఎందుచేత పని ఒత్తిడి వల్ల మామూలుగానే అడిగింది ఆవిడ కొద్ది క్షణాలు ఏం చెప్పాలో తోచలేదు తరువాత ఆవిడ అడిగిన ప్రశ్నలోనే సమాధానం స్ఫురించి పని ఒత్తిడి వల్లే అనుకుంటాను అని చెప్పింది సిరిలో తడబాటుని ఆవిడ గుర్తించకపోలేదు అత్తగారు వెళ్ళిపోయాక గుండెదడ తగ్గినట్టనిపించింది ఆవిడ వాలకం చూస్తుంటే అక్కడితో ఆ విషయాన్ని వదిలేలా లేదని అనిపించింది సిరిచందనకు ఎందుకో ఇల్లంతా బావురుమన్నట్టుగా అనిపించింది నేస్తమా నేనున్నానంటూ ఓ కన్నీటి చుక్క చెంపను తడిమింది మరో పావుగంటకు విష్ణు వచ్చాడు ఎందుకు ఆలస్యం అయ్యిందని అడగాలనుకుంది కానీ అతని గాంభీర్యం చూసి మౌనంగా ఉండిపోయింది భోజనం వడ్డించబోతే వద్దని వారించాడు విష్ణు బయటే ఎక్కడో భోజనం చేసి ఉంటాడని అర్థమయ్యింది తనిక్కడ అతని కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తుందని తెలిసి కూడా అతనిలా ఏమీ పట్టనట్టు ఉన్నందుకు మనసు చివుక్కుమంది కాసిని మంచినీళ్లు తాగి లైట్లు తీసి వచ్చేసరికి అతను గాఢ నిద్రలో ఉన్నాడు పక్క గదిలో అత్తగారి పక్కన నిద్రపోతున్న పిల్లల్ని చూసి ఓమారు దుప్పట్లు సరిచేసి తమ గదిలోకి వచ్చింది పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టి అతనికి కాస్త దూరంగా పడుకుంది చేరువలో భర్త కానీ ఇద్దరి మధ్య ఏదో అఘాతం ఉన్నట్లుగా భావన తమ మధ్యన ఏర్పడ్డ దూరం రోజురోజుకు పెరిగిపోతున్నట్టుగా తెలిసిపోతూనే ఉంది కానీ దానికి కారణాలు తెలియడం లేదు ఆ దూరాన్ని తగ్గించే మార్గం తెలియటం లేదు భర్తనే నేరుగా అడిగేయాలంటే ఏదో సంకోచం తనతో ముట్టనట్టుగా ఉంటున్న అతని ప్రవర్తన అల్లంత దూరంలోనే ఉంచుతోంది అసలు తను ఏం తప్పు చేసిందో ఆమెకు తెలియటం లేదు విష్ణు చాలా మారిపోయాడన్నది మటుకు నిజం మొన్న మొన్నటి వరకు అంటే సంవత్సరం క్రితం సాయంత్రం ఆరయ్యేసరికి ఇంట్లో ఉండేవాడు వృత్తి ఎంత ముఖ్యమో వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యమని నమ్మేవాడు అందుకే ఆఫీస్లో ఎంత బిజీ వర్క్ ఉన్నా సాయంత్రం అయ్యేసరికి తమ మధ్యన ఉండేవాడు అసలు ఆ మాటకొస్తే తమది సొంత ఫర్ము అయినా విష్ణు ఖచ్చితమైన టైమింగ్స్ పాటించేవాడు అయితే ఇప్పుడు అదంతా గతం ఇప్పుడు విష్ణు ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు బయటకు వెళ్తాడో ఇంట్లో ఎవరికీ తెలియదు ఒకప్పుడు సరదాగా సందడి చేసే భర్త ఇప్పుడు ఎందుకో ముభావంగా ఉంటున్నాడు పలకరిస్తే ముక్తసరిగా రెండు ముక్కలు మాట్లాడతాడు తెలియకుండానే ఆలు మగల మధ్య దూరం పెరిగిపోయింది అందుకు భర్తని నిలదీయాలంటే తెలియని జంకు కలుగుతోంది తమ మధ్యన దూరం జంకు లాంటివి ఉండటం సిరికి ఇప్పుడిప్పుడే చిత్రంగా అనిపిస్తోంది వేరొక స్త్రీ పరిచయం ఇందుకు కారణం కాదు కదా అన్న అనుమానం సిరి మనసులో కలగకపోలేదు పెన్లైన ఏడేండ్ల వరకు పిల్లలు కలగకపోయినా ఏనాడూ తనను నొప్పించని భర్త హృదయ వైశాల్యం ఆమెకు సుపరిచితమే అందుకే ఆ అనుమానాన్ని మొగ్గలోనే తుంచేసింది పరిపరి విధాల ఆలోచనలతో సతమతమవుతున్న ఆమెకు ఎప్పటికో మాగన్నుగా పట్టింది మర్నాడు ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా హడావిడిగా వెళ్ళిపోతున్న విష్ణును చిత్తరువులా గమనించటం మినహా ఏమీ చేయలేకపోయింది సిరి వెళ్ళిపోయిన వాడిని ఎంతసేపు అలా చూస్తూ ఉండిపోతావు పిల్లలు ఏడుస్తున్నారు కాస్త వాళ్ల సంగతి చూడు అత్తగారి పిలుపుతో చప్పున పిల్లల దగ్గరకు వెళ్ళింది సిరికి ఇద్దరూ మగపిల్లలే కవలలు పది నెలల వయసున్న పసిపిల్లలను సముదాయించేసరికి నిస్త్రాణం ముంచుకొచ్చింది సిరికి పిల్లల పాలన అంతా ఆమెదే పిల్లల విషయానికి వచ్చేసరికి మొక్కుబడిగా వ్యవహరిస్తాడు విష్ణు మొన్నటికి మొన్న పోలియో చుక్కలు కూడా తనే దగ్గరుండి వేయించింది సిరి తనను నిర్లక్ష్యం చేస్తున్నా భరించింది కానీ పిల్లలను కూడా ప్రేమగా చూడకుండా ఉంటున్న విష్ణు నిర్లిప్త కష్టాన్ని కలిగించింది సిరి మనసుకు కనీసం అత్తగారు వచ్చినప్పుడైనా పద్ధతి మార్చుకొని భర్త ప్రవర్తన ఇంకా కష్టంగా తోచింది అత్తగారంటే మనసు మూలల్లో విపరీతమైన వెరపు సిరికి పెన్లైన చాలా కాలం వరకు పిల్లలు కలగకపోవడంతో విష్ణుకు తనను దూరం చేసి మరో మనువు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది విష్ణు దేవుడిలాంటివాడు కాబట్టే తన కాపురం చెదిరిపోలేదు పెన్లైన ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా తనను నొప్పించలేదు భర్త అంతటి ఉత్తముడైన భర్తకు భాగస్వామిని చేసినందుకు భగవంతుడికి సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంది అలాంటి భర్త ఉన్నట్టుండి మారిపోయాడు ఇంట్లో పనివాళ్ళు ఉన్నా తనకు అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే భర్త ఇప్పుడు పిల్లల ఆలనా పాలనలో చిన్నమెత్తు భాగం కూడా తీసుకోవటం లేదు అత్తగారు వచ్చి పిల్లలను చూసుకోవటంతో తను వంట పని మొదలుపెట్టింది సిరి వంటంతా పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది అత్తగారిని భోజనానికి రమ్మంటే విష్ణు వచ్చాక చేద్దామంది ఆవిడ రెండు దాటినా రాలేదు విష్ణు సెల్కు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను మీరు కానీయండి అని సమాధానం ఆ మాట ముందే ఫోన్ చేసి చెప్పొచ్చుగా అసహనంగా అంది అత్తగారు ఏ సమాధానం చెప్తే ఎటొస్తుందోనని మౌనంగా ఉండిపోయింది సిరి ఎందుకలా మారిపోయాడు విష్ణు తనలో తను అనుకున్నట్టుగా అందావిడ నాకేదో అనుమానంగా ఉందమ్మాయి ఈసారి డైరెక్టుగా అనేసింది అదేమిటండి అలా అంటారు భయంగా అంది సిరి అవునమ్మా విష్ణు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు భోజనానికి ఎంత దూరంలో ఉన్నా వీలు చేసుకొని వస్తాడు తప్పనిసరిగా బయట భోజనం చేయాల్సి వస్తే ముందే ఫోన్ చేస్తాడు అంతేగాని ఇలా ఏం పట్టనట్టుగా ఉండడు లేక లేక పుట్టిన పిల్లల దగ్గర ఐదు నిమిషాలు కూడా గడపటం లేదు ఏదో ఆలోచిస్తున్నట్టుగా అన్నది అత్తగారు ఆవిడ మాటలకు తనను తాము ఓసారి పరిశీలనగా చూసుకుంది సిరి కవలలు కావటంతో పిల్లలు పుట్టిన తర్వాత లావణ్యం తగ్గిన మాట వాస్తవం కానీ దానికే విష్ణు తనను ఇంత నిర్లక్ష్యం చెయ్యాలా సిరి ఆలోచనలు చదివినట్టుగా అంది అత్తగారు విష్ణుది చాలా సున్నితమైన మనసు ప్రేమించటం మాత్రమే వాడికి తెలుసు మరి అలాంటప్పుడు ఎందుకింతలా మారిపోవటం ఏడుపు గొంతుతో అంది సిరి ఎక్కడో తప్పు మన వల్లే జరిగి ఉంటుంది సాలోచనగా అందావిడ నేనలా అనుకోవటం లేదు ఆయనకు నా మీద ఇష్టం తగ్గిపోయింది నాకు తెలిసి ఆయన పట్ల చిన్న పొరపాటు కూడా చెయ్యలేదు దుఃఖాన్ని దిగమింగుకుంటూ అంది సిరి అమాయకురాలిని చూసినట్టుగా చూసింది సిరిని ఆవిడ ఇన్నేండ్లుగా విష్ణుతో కాపురం చేస్తున్నావు ఇంతేనా నువ్వు భర్తని అర్థం చేసుకుంది అన్న భావం స్ఫురించింది అత్తగారి చూపులో సిరికి విష్ణు మంచితనం తెలిసి కూడా అతన్ని అనుమానించటానికి మనస్కరించటం లేదు సిరికి కానీ తెలియని ఉక్రోషం ఆమెను చుట్టుముట్టింది అందుకే విష్ణు రాగానే వాదన చేసుకుంది నీకిప్పుడు ఏం తక్కువైందని రభస చేస్తున్నావు శాంతంగా అన్నాడు విష్ణు ఇంకా ఏం తక్కువ కావాలి నన్ను పిల్లల్ని అసలు పట్టించుకుంటున్నారా అసలు మేమంటూ ఉన్నామన్న విషయం కూడా మీకు గుర్తున్నట్టు లేదు ఇంటి నిండా పనివాళ్ళున్నారు నీకంటూ పిల్లలున్నారు కాలు కదిపితే కారు సిద్ధంగా ఉంటుంది చేతి నిండా ఉంది ఇంకా ఏం కావాలి ఎన్ని ఉన్నా మీకంటే ఎక్కువ కావు మీకంటే తక్కువే మీరిలా ఉంటే నేను భరించలేను కన్నీళ్లతో అంది సిరి ఇన్ని ఉన్నా ఇంకా నీకు ప్రేమ కావలసి వచ్చింది మరి ఎవరూ లేని అభం శుభం తెలియని ఓ పసి మనసుకు ప్రేమ అక్కర్లేదా తీవ్రంగా అన్నాడు విష్ణు భర్త ఉదాసీనతకు కారణం తెలిసి తెలియనట్టుగా అనిపించింది సిరికి కన్న పేగు కదిలినట్టయింది ప్రేమ కోసం ఓ పసిమనసు ఆరాటం అర్థమైంది హృదయం కెలికినట్టయింది ప్రియ గుర్తుకొచ్చి కళ్ళు కన్నీటి చలమలయ్యాయి అప్పుడే ఆ గదిలోకి అడుగుపెట్టిన అత్తగారు అంది అవును సిరి నేను అనుకున్నదే నిజం ప్రియను వాడికి దూరం చేసినప్పటి నుంచే వాడిలా తయారయ్యాడు ఆ మాటల్లో ఎంతో నిజముందని తెలుసు సిరికి ప్రియ అంటే విష్ణుకు ప్రాణం ఆ సంగతి తెలిసి కూడా ఆ పిల్లను వారికి దూరం చేశాము ఆ పాపంలో నాకు కూడా భాగముంది దిగులుగా అంది అత్తగారు అత్తగారి నోటి వెంట ప్రియ ప్రస్తావన రాగానే సిరిమొహం కలతప్పింది ఓ చిన్నారి స్వరం అమ్మా అమ్మా అంటూ ఆర్తనాదం చేస్తున్నట్టుగా అనిపించింది నిజమే ఇన్ని హంగులున్న తనకే ఈ వయసులో భర్త ప్రేమ కాస్త తగ్గినందుకే ఇంత దుర్భరంగా అనిపిస్తే అమ్మ ప్రేమ పూర్తిగా కరువైనందుకు ప్రియ చిన్నారి హృదయం ఎంతగా పరితపించి ఉంటుంది పెన్లైన ఐదేండ్లకు కూడా సంతానం కలగలేదు విష్ణు సిరీలకు ఎప్పుడూ దిగాలుగా ఉండే సిరిని చూస్తుంటే విష్ణు హృదయం ద్రవించిపోయేది పిల్లలు ఈ రోజు కాకపోతే రేపు పుడతారు మనకేమంత వయసు అయిపోయింది చెప్పు అనునయంగా అన్నాడు నాకు ఆ నమ్మకం పూర్తిగా సన్నగిల్లిపోయింది ఎన్నో పూజలు వ్రతాలు చేశాను అయినా భగవంతుడికి నా మీద దయ కలగలేదు ఇక ఈ జీవితం ఇంతే నిస్పృహగా అంది సిరి పోని అలాగే అనుకో ఇప్పుడు మనకొచ్చిన లోటేమిటి భర్త లాలనకు సిరి హృదయ వేదన ఎక్కువైంది పసిపాప పారాడని ఇండ్లు ఒక ఇండ్లేనా ఇంటికి ఎవరొచ్చినా మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగే ప్రశ్న పిల్లలు ఎంతమంది అని అయినా మీ అమ్మగారు ఎలానూ గమ్మునుండరు మిమ్మల్ని నాకు దూరం చేసి మీకు మరో పెళ్లి చేస్తారు సిరి కన్నీళ్లను చూసి చెలించిపోయాడు విష్ణు ఆమె వేదన అర్థమైంది భయం తెలిసింది అందుకే తనకు తానుగా ఓ నిర్ణయం తీసుకున్నాడు అలా తమ దగ్గరకు వచ్చిన పసికందు ప్రియా నెలల పిల్లగా ఉండగానే పాపను అనాథ శరణాలయం నుంచి తెచ్చుకున్నారు ప్రియ రాక అన్ని సమస్యలకు పరిష్కారం అయ్యింది అమ్మ అన్న పిలుపునకు నోచుకొని తనను అమ్మను చేసింది ప్రియ అత్తగారికి విష్ణు నిర్ణయం అర్థమయ్యి అంతటితో ఆగిపోయింది తన కాపురం ఎన్నటికి చెదిరిపోదు అన్న ధీమా కలిగింది సిరీలో అలా అన్ని ప్రశ్నలకు సమాధానమయ్యింది ప్రియ ప్రియ తన వెంట అమితమైన ఆనందాన్ని కూడా వెంట తెచ్చింది విష్ణుకైతే ప్రియ అంటే ప్రాణం రెండు సంవత్సరాలు రెండు క్షణాల్లా గడిచిపోయాయి అప్పుడే తెలిసింది సిరి తల్లి కాబోతోంది అన్న శుభవార్త అప్పటి నుంచి మొదలయ్యాయి చిన్నారి ప్రియకు కష్టాలు అంతదాకా మౌనంగా ఉండిపోయిన విష్ణు తల్లి తిరిగి రంగప్రవేశం చేసింది ప్రియను తిరిగి శరణాలయానికి పంపేయమని సిరికి నూరిపోసింది సిరికి కూడా లోపల అదే ఆలోచన ఉన్నట్టుంది అత్తగారి ప్రతిపాదన ఆమెకు సవ్యంగానే తోచింది విష్ణుకు నచ్చజెప్పే భారం అత్తగారు తన మీద వేసుకుంది ప్రియను పంపించటానికి విష్ణు అస్సలు అంగీకరించలేదు ప్రియ మన కడుపున పుట్టిన పిల్లె అయితే ఇలాగే ఉండేవాళ్లమా మనలని మొదటిసారి తల్లిదండ్రులను చేసిన బంగారు తల్లిని నేను వదులుకోను అయినా ఇంత సంపద ఉంది ఓ పసిది మనకు భారమా అని కూడా అన్నాడు కన్న ప్రేమను మించినది పెంచిన ప్రేమ అంటారు అదెందుకు నీ విషయంలో అబద్ధమైంది సిరిని ప్రశ్నించాడు ఓసారి విష్ణు కంటేనే అమ్మ అంటే ఎలా సిరి మరోసారి అడిగాడు విష్ణు అన్నింటికీ ఒకటే సమాధానం ప్రియను పంపేయమని కులగోత్రాలు తెలియని పిల్ల ఆ ఇంట ఉండరాదని తమకు పిల్లలు కలగనప్పుడు అవసరం లేని కులగోత్రాలు ఇప్పుడు కావలసి వచ్చాయా అని నొచ్చుకున్నాడు విష్ణు సిరి నిరాదరణ కారణంగా చిక్కి సగమయ్యింది ప్రియ ఎన్ని చెప్పినా సిరీ మనసు మారదని గ్రహించిన విష్ణు ప్రియను ఆ ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోయాడు పాపను ఏదో హోంలో ఉంచాడని తర్వాత తెలిసింది తను గమనించలేదు కానీ ప్రియ ఇంటికి దూరమైనప్పటి నుంచే విష్ణువులో విపరీతమైన మార్పు వచ్చింది వాస్తవానికి విష్ణు మంచితనం వల్లే తన కాపురం నిలబడింది విష్ణు కూడా తనలాగే సంకుచితంగా ఆలోచించి ఉంటే తన కాపురం ఏనాడో ముక్కలయ్యేది ప్రియ దగ్గరకు వచ్చేసరికి ఆ మంచితనం తనలో ఎందుకు కరువైంది తన మనసులో మంచితనం మమత కొరవడటం వల్లే కదా తనకు తొలిసారి అమ్మను చేసిన ప్రియ పరాయితిగా అనిపించింది భర్త అన్నట్టుగా కంటేనే అమ్మ అంటే ఎలా ఎవరు అడిగేవాళ్ళు లేరనేగా ప్రియకు ఇంత అన్యాయం చేస్తున్నావు అన్న విష్ణు మాటలు గుర్తొచ్చాయి సిరికి నిజమే ఓ చిన్నారి జీవితంతో ఆడుకునే అధికారం తనకెక్కడిది తనకు అవసరం ఉన్నప్పుడు పాపను తీసుకొచ్చుకొని తీరా పబ్బం గడిచాక వదిలించుకోవాలనుకోవటం వల్ల పసి హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది అసలు పాపను తను తీసుకురాకపోయు ఉంటే శరణాలయం జీవితానికి అలవాటు పడిపోయి ఉండేది ఇప్పుడు తల్లి ప్రేమకు ఎంతగా అలమటిస్తోందో ఇహ స్థిమితంగా ఉండలేక చప్పున విష్ణు దగ్గరకు వెళ్ళింది బయటకు వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతున్న విష్ణుని అడిగింది ప్రియ దగ్గరక అబద్ధం చెప్పలేక మౌనంగా ఉండిపోయిన అతని వాలకమే చెప్పింది ప్రియ దగ్గరకేనని ఇన్ని రోజులుగా భర్త ఎక్కడికి వెళ్తున్నాడో అన్న సందేహం కూడా నివృత్తి అయ్యింది నేను వస్తాను ప్రియను ఇక్కడికే తెచ్చుకుందాం నా కూతురు నాతోనే ఉంటుంది నేలచూపులు చూస్తూ చెప్పింది గుండె లోతుల్లోంచి వచ్చిన సిరి మాటల్లో ప్రియ పట్ల ప్రేమ విష్ణు హృదయాన్ని తాకింది అంగీకార సూచకనగా సిరి చేయిని అందుకున్నాడు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే